నమస్తే. ప్రస్తుతం మనతో ప్రవచనకర్త నిట్టల కిరణ్మయి కరుణారు, వారితో మాట్లాడతాం. నమస్కారం మేడం. నమస్కారం అమ్మ. మేడం, ఇప్పుడు ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక అప్పు తీసుకోకుండా అయితే బతకలేని సిచ్యువేషన్. అవును, అది చిన్నది కానీ పెద్దది కానీ, రిక్షా వాడి నుంచి కోటీశ్వరి వరకు ఎవడైనా అప్పు లేకుండా బతకలేడు. అయితే కొంతమంది ఆ అప్పులు తీర్చలేక వాళ్ళు సూసైడ్ చేసుకోవడం, ఇంటిల్లి పాది చనిపోవడం, చాలా దారుణాలు మనం చూస్తున్నాం. సో ఈ అప్పుల బాధ నుంచి విముక్తి కలగాలంటే ఏం చేయాలంటారు? ఒకటి, ప్లానింగ్. ఇప్పుడు లాజికల్గా ఏదో దేవుడి మీద గాల్లో దీపం పెట్టేసి దేవుడా నువ్వే దిక్కు అంటే నోబడి విల్ హెల్ప్. ఒకటి ఏంటంటే ప్రాక్టికల్గా లాజికల్గా ఇప్పుడున్నటువంటి సిస్టమ్, ఇప్పుడున్నటువంటి సమాజం, ఇప్పుడున్నటువంటి అవసరాలు, వీటిలో ఏది మనకు అవసరం, ఎంతవరకు అవసరం, దాన్ని మనం ఒకవేళ ఓన్ చేసుకుంటే దాంతో మనం ఎన్నాళ్ళ పాటు సుఖంగా ఉండగలం. ఇలాంటి ఏవైతే బేసిక్స్ ఉంటాయో అవి ముందు ఆలోచించుకుని మనిషి ముందడుగు వేయాలి. అది ఏదర్ అప్పు ఆర్ ఒక మాట, ఒక వస్తువు, ఏదైనా కావచ్చు. ఎప్పుడైతే అది మనకి నిజంగా అవసరం ఉంటుందో దెన్ వీ కెన్ గో అహెడ్. అది అప్పైనా సరే ఇంకోటైనా సరే వీ కెన్ గో అహెడ్. ఒకవేళ ఒక మంచి పనికో, లేకపోతే మన జీవితంలో ఒక హైక్, అంటే ఒక ఒక మెట్టు ఎక్కడం కోసము, లేకపోతే ఒక రిస్క్ చేసైనా సరే ఒక కంపెనీ పెడదామనో, లేకపోతే ఒక ఒక ఆఫీస్ పెట్టుకుందాం, లేకపోతే ఒక బిజినెస్ చేద్దాం, ఇట్లా స్టార్ట్ చేసి అప్పుడు అది మనకి క్లిక్ అవ్వకపోతేనో, లేకపోతే రిటర్న్స్ అనేవి వీలైనంత తొందరగా రాకుండా ఇట్స్ రన్నింగ్ బట్ నో ఇన్కమ్, సఫిషియంట్ ఇన్కమ్ లేకుండా ఉండడం వల్ల అప్పు అనేది పెరిగిపోతుంటుంది. వెన్ వీ టేక్ బ్యాంక్ లోన్ ఆర్ మనుషుల దగ్గర వడ్డీకి అప్పు తీసుకుంటాం, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఏంటంటే ఒక పక్క మనకి అప్పు తీరడం అనేటువంటి దేని మీద ఆధారపడుతుంది అంటే వ్యాపార అభివృద్ధి మీద ఆధారపడుతుంది. ఎప్పుడైతే వ్యాపార అభివృద్ధి బాగుంటుందో ఇంకా అప్పు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కనుక ఏ మనిషి అయినా సరే ఒక పని మనం చేస్తున్నాం, ఒక చోట మనం అప్పు తీసుకుని డబ్బు పరమైనటువంటి ఒక వ్యవస్థను, ఒక ఆఫీస్ను, లేకపోతే ఒక చిన్న ప్రైవేట్గా మనం ఏదైనా చేస్తున్నాము అంటే ముందు అది బాగా నడవడానికి కావాల్సినటువంటి దైవ సహాయాన్ని తప్పకుండా తీసుకోవాలి. ఒకటి, మానవ ప్రయత్నం మనం చేస్తాం, దాంతోపాటుగా దైవ సహాయం అనేటప్పటికల్లా ఏం చేయాలి అంటే నిత్యము కూడా ఏ బిజినెస్ అయితే మనం మొదలెట్టామో ఆ బిజినెస్లో రాణించడం కోసం, ఆ బిజినెస్ 10 మందికి తెలియాలి, దానివల్ల మంచి ఇన్కమ్ రావాలి, ఈ రెండింటి కోసం కూడా వీలైనంత వరకు డబ్బు, కాలము, దాంతోపాటుగా సమయము వృధా కాకుండా, ఏ వ్యాపారానికైనా ఏ ఇంట్లో అయినా ఈ కాలము వృధా అవడమే అసలు సగం అలక్ష్మీతత్వం. వీటన్నింటినీ కూడా తట్టుకోవాలి అంటే మాత్రం ప్రతి మనిషి నిరంతరము చేసుకోవాల్సినటువంటి జపం, సుమంతో సుమంతో శ్రీ కార్త్య వీర్యార్జునాయ నమః. ఈ ఒక్క లైన్, ఈ ఒక్క లైన్ ప్రతిరోజు కనీసం ఒక అరగంట సేపు, ఇంకా మనకి అవకాశాలు ఉంటే మార్నింగ్ పూట లేచి 6 to 7, లేదు 6 బాగా హడావిడండి 7కి అసలు మా వల్ల కాదు, 5 to 6 ఎప్పుడైనా సరే మీకు కన్వీనియంట్గా ఎవరూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండే టైం 5 to 6 అలా టైం పెట్టుకుంటే ఒక 1 అవర్, ఒక 1 మంత్ చేసి చూడండి. ఎలాంటి అప్పుల ఇబ్బందులున్నా, డబ్బు ఇబ్బందులున్నా, ఒకవేళ వ్యాపార సంస్థ సరిగా రన్ అవ్వకపోయినా, లేదు మనం అనుకున్నటువంటి ఒక మార్పు జీవితంలో మనకి ఇంకా ఎదురవ్వకుండా ఇబ్బంది పడుతున్నా, ఇలాంటి సమయాలన్నింటిలో ఇంకా ఇదే కాదు, ఈ ఈ మంత్రం ఒక్కటి దాన్ని పట్టుకుంటే సుమంతో సుమంతో శ్రీ కార్త్య వీర్యార్జునాయ నమః. మనకింట్లో ఆడపిల్ల ఉంది, కాలం అంటే అమ్మాయికి వయసు పెరిగిపోతుంది, ఇంకా వరుడు రావట్లేదు, సవ్యమైన వరుడు రావడానికి ఇదే కాలము, దాంతోపాటుగా మనం అనుకున్నటువంటి ఒక ఆలోచన, ఒక విషయం, ఇవన్నీ కూడా డిలే కాకుండా ఉంటాయి. అలాగే వ్యాపారం, మనం చేసేటువంటి ఉద్యోగం, అందులో హైక్, అందులో అభివృద్ధి, ఇవన్నింటికి ఇది ఒక్కటే శ్లోకం. అంటే ఇది మనం పూజ చేసేటప్పుడు పూజ చేయక్కర్లేదు, దీనికోసం ప్రశాంతంగా కూర్చొని దీపం వెలిగించుకోండి. దీపం ఏ ఇంట్లో అయినా, ఏ మతస్థుడైనా ఇంట్లో దీపాన్ని వెలిగించాలి. ఓకే, ఇంట్లో దీపం వెలిగించుకుంటే ఇల్లు ఎప్పుడు బాగుంటుంది. లైట్ లేకుండా చీకట్లో బతికేస్తామా? బతకలేం కదా. సో అట్లాగే దీపం అనేది మన మనసులో చైతన్యాన్ని నిలబెడుతుంది. దీపం వెలిగించుకోండి, పూలు పెట్టుకోండి, కూర్చుంటే దేవుడి దగ్గరే కూర్చోండి, లేదు హాయిగా కాసేపు ప్రశాంతంగా ఒక చోట బాల్కనీలో హాయి కింద చాప వేసుకుని కాసేపు కూర్చుని ఒక 1 అవర్, ఒక 1/2 అవర్, ఒక 45 మినిట్స్ టైం అలారం పెట్టేసుకోండి. పెట్టుకుని కళ్ళు మూసుకుని ఇంకే ఆలోచన లేకుండా ఈ ఒక్క మంత్రం. అంటే ఇలా ఎన్ని రోజులు చేయాలండి? 40 డేస్ మినిమం. 40 డేస్ ఈ లోపల మనకున్న సమస్యలు ఒక్కొక్కటిగా 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 తీరుతూ ఉంటాయి. అందులో నో డౌట్, నేను రాసిస్తా. ఓకే,
తీరుతూ ఉంటాయి. అయినా సరే కొన్నాళ్ల పాటు చేస్తూ ఉంటే గ్రాటిట్యూడ్, దాని పట్ల మనకి కృతజ్ఞతా భావం అనేటువంటిది. ఓకే, ఇప్పుడు 40 డేస్ అన్నారు, ఇన్ కేస్ మా లేడీస్కి ఏదన్నా ప్రాబ్లం మిడిల్లో వస్తే అది ప్రకృతి పరమైనటువంటిది కనుక ఆ 5 డేస్ దాటిన తర్వాత అగైన్ వీ కెన్ స్టార్ట్ విత్ ద సేమ్ కౌంట్. ఓకే, పాత కౌంట్ కూడా కౌంట్ అవుతూ ఉంటుంది. ఒక 20 డేస్ చేసాం, ఈ లోపల నెలసరి వచ్చింది, ఆ 5 డేస్ 6 డేస్ ఆగిన తర్వాత అగైన్ వీ కెన్ స్టార్ట్ ఫ్రమ్ 7th డే. 45 డేస్ కంటిన్యూస్ కంటిన్యూస్గా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఆ నామము కంటిన్యూస్, ఏదైనా సరే ఒక నామం కావచ్చు, ఒక మంత్రం కావచ్చు, ఒక స్తోత్రం కావచ్చు, ఏ విషయమైనా రోజు అనుకోవడం వల్ల అది మనలో ఉండేటువంటి పంచభూతాలతో, ప్రకృతిలో ఉండేటువంటి పంచభూతాలతో ఒక లింక్ ఏర్పాటు చేసుకుంటాం. సో ప్రకృతిలో మనకి ఏది ఇచ్చినా సరే పంచభూతాలే ఇస్తాయి. ఆ పంచభూతాలు కూడా ఎప్పుడైతే మనలో ఉన్న వాటితో లింకప్ అయ్యి వీడికి ఏం కావాలో అర్థం చేసుకుంటుందో అప్పుడు ఆటోమేటిక్గా మనకున్న కోరికలన్నీ తీరిపోతూ ఉంటాయి. అందుకని వీలైనంత వరకు 5 to 6 ఈజ్ ద బెస్ట్ టైం ఇన్ ఆల్ సీజన్స్. ఓకే, దట్ ఈస్ ద బెస్ట్ టైం అండ్ మార్నింగ్ అయితే 6 to 7. ఒకవేళ ఆ టైం మాకు చాలా కష్టం అండి, లేవలేము, వీ కెన్ గో లేట్, మాకు తర్వాత విషయాలన్నీ లేట్గా స్టార్ట్ అవుతాయి, ఇంకా పిల్లలు లేరు స్కూళ్ళకి పంపించాల్సిన అవసరం లేదు, లేదు ఆల్రెడీ పెద్దవాళ్ళు అయిపోయారు, మేము మాకు ఆ టైం ఫ్రీ 6 to 7. ఓకే, బట్ బెస్ట్ టైమ్ ఈజ్ ఫర్ ఎవ్రీబడి 5 to 6. అంటే అది మార్నింగ్ 5 to 6. మార్నింగ్ 5 to 6, ఎర్లీ మార్నింగ్ 5 to 6. ఆ ఒక్క నామాన్ని పట్టుకుని కనుక కూర్చున్నాము అంటే మనకి తీరనటువంటి సమస్య ఉండదు, ఏ అప్పు అవ్వడానికి అవకాశం లేకుండా మన వ్యాపారమో ఇబ్బందులు అవి వస్తాయి. ఆల్రెడీ అప్పులు ఉన్నాయండి, ఈ ఒక్క మంత్రం చదువుకోండి, యూ కెన్ బీ ఫ్రీ. మీరు అన్ని సమస్యల్లోంచి బయటికి రావడానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యత అనుకోకుండా ఈ అప్పు తీర్చుకోవడం కోసం ఇంకొక చోటు నుంచి మనకి డబ్బు సహాయం కూడా అందుతుంది. మరి ఇట్లే మనం ఒకవేళ అప్పు ఇచ్చింటాము వాళ్ళ దగ్గర నుంచి తిరిగి కూడా వస్తుంది. ఎనీ సమస్య, నేను అదే చెప్తా, ఈ సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జున ఆయన మహా అనేటువంటి మామము ఎన్నింటికి పనిచేస్తుంది అంటే అసలు మనం చదువుతూ ఉంటే ఎవ్రీథింగ్, కనీసం ఇంట్లో ఒక వస్తువు చోట పెట్టి మర్చిపోయాం. ఓకే, ఇప్పుడు నేనే ఉన్నా, సెల్ ఫోన్ ఎక్కడో పెట్టా, అది సైలెంట్లో ఉంది కనపడట్లేదు, పాస్ట్ 1 hour 2 hours నుంచి వెయిట్ చేస్తున్నా, ఎత్తుకుతూనే ఉన్నా, బట్ ఇట్స్ నాట్ గెట్టింగ్. అప్పుడు కూర్చుని ఒక 5 minutes 10 minutes సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జున ఆయన మహా విత్ ఇన్ మినిట్స్లో అది మన కళ్ళ కనపడుతుంది. ఓకే, అంటే అది ప్రాక్టికల్గా మనం దాన్ని ఎంత మన రొటీన్ లైఫ్లోకి తెచ్చుకుంటామో ఆ నామాన్ని అంత రొటీన్గా మనకి అది రిజల్ట్స్ చూపిస్తూ ఉంటుంది. ఏ చేసినా దాని అంత అదే మనసులో వచ్చేస్తుంది అంటే ఆ రిజల్ట్ బెస్ట్ ఉంటుంది, బెస్ట్గా ఉంటుంది. సుమంతో సుమంతో శ్రీ కార్తి వీరాంజనేయ నమః. కార్తీయ వీర్యార్జునాయ ఎంత సింపుల్, ఎవరూ ఇబ్బంది పడక్కర్లేదు, ఎవరూ చదవడానికి కష్టపడక్కర్లేదు, ఒక 4 సార్లు నోట్తో సెల్ ఫోన్లో రాసుకుని మనం చూసుకున్నా ఇమీడియట్గా వీ కెన్ బట్ఫైట్, వీ కెన్ హ్యాపీ. సో మన పిల్లలకి కూడా మనం చెప్పొచ్చు, అందరికీ కాలము సమయము ధనము దాంతోపాటు వ్యాపారాభివృద్ధి, ఆడపిల్లలు ఉంటే వరుడు చక్కగా దొరుకుతాడు, వరుడు అబ్బాయి ఉంటే అమ్మాయి చక్కగా దొరుకుతుంది, పోయిన వస్తువులు దొరుకుతూ ఉంటాయి, ఇంట్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళు బ్యాక్ వస్తారు, ప్రతి సమస్యకి ఇంట్లో ఏదైనా పని మనం చేసుకోవడానికి లేట్ అయిపోతుంది, మనం కలిసి రావట్లేదు, అది కూడా మనం ఇదే మాత్రం చదవచ్చు. ఆల్ ఇన్ వన్ అని చెప్తూ ఉంటాం, ఆల్ ఇన్ వన్ బెస్ట్ రిజల్ట్ కూడా ఉంది చాలా. మనం దాని మీద కూర్చోవాలి కనీసం. ఇప్పుడు ఏంటంటే ఇవాళ జ్వరం వచ్చింది, జ్వరం వస్తే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఇప్పుడు ఆయన టాబ్లెట్లు ఇస్తాడు, వేయంగానే అవుతుంది, ఒక 1 hour లోపల చల్లబడిపోతుంది, బాడీ చెమటలు పడుతుంది, బట్ ఈవినింగ్ మళ్ళీ డెఫినెట్గా జ్వరం వస్తుంది. అంటే వేయంగానే ఏది పనిచేయదు, అది మనలోకి వెళ్ళి సింక్రనైజ్ అవ్వాలి, మన బాడీతో మన సిస్టమ్తో బయట ఉన్నటువంటి సిస్టమ్తో సింక్రనైజ్ అయ్యి అది మనం యాక్టివేట్ చేసేంత స్థితిలో కనుక మనం దాన్ని సాధన చేస్తే, ఫోన్ ఉంది, కొత్త ఫోను, ఎంత తెలిసిన ఫోన్ అయినా 2-3 days పడుతుంది మంచి అప్లికేషన్స్లోకి వెళ్ళడానికి, ద సేమ్ టైం అది మనలోకి వెళ్ళి ఆ మందు, ఆ నామం, ఆ మంత్రం, మనలో ఉండేటువంటి సిస్టమ్ని అది అర్థం చేసుకుని మనల్ని మార్చుకుంటూ తనకు అనుగుణంగా మార్చుకుని ప్రకృతిని శాసిస్తుంది. ఇట్లా ఒక సిస్టమ్, ఒక సైన్స్, ఒక ఆధ్యాత్మికత ఎలాంగ్ విత్ లాజిక్ అండ్ విత్ ఆల్ ద దాని ఏమంటామంటే ప్రకృతి తత్వంతో నిబిడీకృతమైనటువంటి అద్భుతమైనటువంటి మంత్రరాశి. రైట్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. అంటే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అనేది బెస్ట్ రిజల్ట్తో కనిపిస్తుంది. ఎస్, ధన్యవాదాలు, చాలా చక్కగా చెప్పారు. నమస్తే అమ్మా.